Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ రోజు హెలికాప్టర్లో వైఎస్ఆర్తో కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అన్స్టాపబుల్ 2 4 ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. నందమూరి నటసింహం బాలయ్య తనకు స్నేహితులతో ఉన్న అనుబంధం, కాలేజీ రోజుల్లో చేసిన అలరి లాంటి విషయాలను అందరితో పంచుకున్నారు. చిన్ననాటి స్నేహితులు అయిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి నుంచి చాలా కీలక సమాధానాలు రాబట్టారు. ముఖ్యంగా వైఎస్ఆర్ మరణం, అప్పటి కేబినెట్లో సీఎంతో కిరణ్ కుమార్ రెడ్డికి విభేదాలు, అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం అయ్యే ఛాన్స్ ఎలా వచ్చింది, వైఎస్ఆర్ ఆజ్ఞలను సైతం కిరణ్ కుమార్ తిరస్కరించారా, అసలు ఆ రోజు ఏం జరిగింది లాంటి విషయాలు తెలుసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూశారు. అయితే వాటన్నింటికీ కిరణ్ కుమార్ రెడ్డి సంచలన సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉండేవారు. అయితే పలు కమిటీలు వేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. ఆ సమయంలో పిఎస్సి కమిటీ విషయంలో రాజశేఖర్ రెడ్డి నిర్ణయాన్ని తాను పక్కన పెట్టినట్లు కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. అయితే ఆ నిర్ణయం కారణంగానే ఆయన రచ్చబండకు సీఎంతో పాటు వెళ్లలేదని, ఆ రోజు వైఎస్ఆర్ మరణం రోజు ఏం జరిగిందో వెల్లడించారు. సాధారణంగా పిఎస్సి కమిటీలో ప్రతిపక్షం సూచించే సభ్యుడికే అవకాశం ఇస్తారు స్పీకర్. అయితే ఆ సమయంలో సీఎం తనకు ఫోన్ చేసి పిఎస్సి కమిటీని నియమించారా అని అడిగారని, అప్పుడు తాను ప్రతిపక్ష సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డికి అవకాశం కల్పించినట్లు చెప్పానని, అయితే రాజశేఖర్ రెడ్డి మాత్రం ఆ పేరును పక్కన పెట్టి శోభా నాగిరెడ్డి పేరును పెట్టాలని సూచించారని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆ ఫోన్ వచ్చిన వెంటనే తనకు రాజశేఖర్ రెడ్డి పక్కన ఆ సీనియర్ మంత్రి ఉన్నారనే విషయం అర్థమైందన్నారు. దీంతో సార్, మీ పక్కన ఆ వ్యక్తి ఉన్నారా అని అడిగానని అందుకు ఆయన అవునని సమాధానం చెప్పడంతో ప్రస్తుతానికి కమిటీలను తాను పూర్తి చేయడం లేదని, స్వయంగా మిమ్మల్ని కలిసిన తరువాత 3 కమిటీల జాబితాను చూపిస్తానని, మీరు ఓకే అన్న తరువాత వాటిని మార్చాలా కొనసాగించాలా అని నిర్ణయం తీసుకుందామని కోరాను అన్నారు. అయితే ఆ కమిటీలను మరుసటి రోజు పూర్తి చేయాల్సి ఉండడంతో తాను తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ ఛాంబర్కు వెళ్లాల్సి వచ్చిందని, దాంతో వైఎస్ఆర్తో పాటు రచ్చబండకు వెళ్లాలి అనుకున్నా కుదరలేదని, ఆ కమిటీల ఎంపిక పూర్తి చేయండి అని సీఎం సూచనతో తాను అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఉండిపోవాల్సి వచ్చిందని అన్నారు. అయితే కాసేపటి తరువాత తాను అధికారులకు ఫోన్ చేసి సీఎం రచ్చబండకు చేరుకున్నారా అని ఆరా తీస్తే ఇంకా రాలేదని చెప్పారు. దీంతో అప్పుడు అందరికీ ఏదో అయింది అనే అనుమానం మొదలైందని, వెంటనే జాతీయ భద్రతా విమానాలు రంగంలోకి దిగిన తరువాత ప్రమాదం విషయం వెలుగులోకి వచ్చిందని నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి. బాలయ్య సైతం వైఎస్ఆర్ మహోన్నత వ్యక్తి అని పార్టీలకు అతీతంగా అలాంటి వ్యక్తులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.